హాయ్ హలో నమస్తే, నేను మీ వాసుదేవన్. అప్పులు చేసి కాకుండా ఆదాయం సృష్టించి ఆదుకుంటాం. వెల్ సెట్. పవన్ కళ్యాణ్ గారు అన్న మాటలో లాజిక్ గమనించండి. ఆయన ముదినేపల్లి సభలో ఏం చెప్పారు? జనసేన ఎన్డీఏ కూటమిలోనే ఉంది, వైసీపీని ఎదుర్కోవాలంటే అంతా కలిసి పోరాడాలన్నదే మా విధానం. క్లాస్ వార్ అనే అర్హత కూడా జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. ఆక్వారంగాన్ని పూర్తిగా నిలబెట్టే బాధ్యత తీసుకుంటాం. పరీక్ష పాస్ అయిన పిల్లలకు సర్టిఫికెట్స్ ఎవరు? అన్నీ కొనుక్కుంటే దస్తావేజులు ఎవరు? అన్నీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరే ఉంచుకుంటున్నారు. ప్రజల ఆస్తి కూడా జగన్మోహన్ రెడ్డి గారిదే అనేలా వైసీపీ విధానాలు ఉంటున్నాయి. ముదినేపల్లి వారాహి విజయయాత్ర సభలో పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలు చాలా క్లియర్గా ఉన్నాడు కదండి. ఆయన చేసే పోరాటంలో చాలా క్లారిటీతో ఉన్నారు కదా. ఉన్నప్పుడు నిన్న మొన్న కృష్ణా జిల్లాలో విజయవాడలో కొంతమంది జనసేన నాయకులతోటి మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్తున్న మాటలు వింటుంటే నివ్వెరపోయే పరిస్థితి. ఇంత క్లారిటీతోటి జగన్మోహన్ రెడ్డి గారి మీద డైరెక్ట్ ఫ్రంటల్ అటాక్ దిగిన పవన్ కళ్యాణ్ గారికి మీరు అస్త్రాలు అందించనక్కర్లా, ఎవరు? తెలుగుదేశం వాళ్ళు. కానీ పొంగు మీద నీళ్లు జల్లి పొంగు నార్పే ప్రయత్నం చేయమాకండి. ఒక మొమెంటం ఆయన తీసుకొస్తున్నారు, ఎలా పడితే అలా మాడుతున్నారండి. మేము లేకపోతే ఆయన ఎక్కడ అని ఏంది మీరు లేక అసలు మీరు 2014లో మీరు ఉండటానికే కారణం ఆయన. దాన్ని మర్చిపోతే ఎట్లా? ఈరోజు ఒక హైపథెటికల్ అట్మాస్ఫియర్ కనుక మనం చూసుకుంటే స్పష్టంగా కనిపించింది ఏంది? ఒకవేళ నాయుడు గారు అరెస్ట్ జరగలేదు, అంతా సవ్యంగానే జరిగిపోతుంది, ధర్మం నాలుగు పాదుల మీద నడుస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రజల్ని వాళ్ళు ప్రజాస్వామికంగా ఉండటానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశారు, ఇదంతా హైపోథెటికలే, పూర్తి ఊహాజనితం. నాయుడు గారు వారి పార్టీ వాళ్ళు ఆశీనులు అవుతారు, వాళ్ళ పార్టీ మంగళగిరి హెడ్ క్వార్టర్స్ ఆఫీస్లో ఆశీనులు అవుతారు. మనం జనసేనకి ఇంత బిచ్చం వేద్దాం అనుకుంటున్నాం, అంటే గుప్పెడు వేద్దామని నాయుడు గారు అనుకుంటారు. ఆయన పెద్ద మనసు కాబట్టి నోనో గుప్పెడెందుకు, నాలుగు గింజలు వేస్తే చాలు కదా అని పార్టీ ఐడియాలక్స్ ఉంటారు. మొత్తం ఐడియాలక్స్ పాత సామాను వాళ్ళు ఐడియాలజీస్ ఉంటారు. నాయుడు గారి దగ్గర ఉన్న ఒక మంచి లక్షణం ఏంటంటే ఆయన అందరినీ వింటారు. నిర్ణయం ఆయనదే, బట్ ఈజ్ సో డెమోక్రటిక్ దట్ హీ లిజన్ టు ఆల్. అంతిమంగా హీల్ టేక్ ఫైనల్ కాల్. నాలుగు ఎందుకు, ఒక ఆరు గింజలు వేద్దాం, వేస్తే మరి మనతోనే ఉంటుంది కదా. మనం పొద్దున్న లేవంగానే కిటికీల దగ్గరకు వచ్చి వాళ్ళ పిచ్చుకలు ఉంటాయి కదా, ఆ పిచ్చుకలకి గుప్పిడి గింజలు వేస్తుంటాం. ఆ గుప్పిడి వేస్తే చాలా పిచ్చుకలు వస్తాయి, మళ్ళీ ఆ బియ్యం అంతా అయిపోతుంది కాబట్టి నాలుగేసి గింజలు ఐదేసి గింజలు వేసేద్దాం, లేకపోతే 10 గింజలు లాకేద్దాం, అవి తినేసి వెళ్ళిపోతాయి. ప్రతిరోజు ఒక టైంకి అట్ట పెట్టామనుకోండి అవి వచ్చేస్తాయని. ఇది జనసేన పట్ల తెలుగుదేశం అనుసరిస్తున్న వైఖరి. ఇది స్పష్టం. ఈ లిటిల్ గేమర్స్, ఇంకొక ఆయన ఉంటాడు ఆడ కాకుండా మగ కాకుండా మరో జాతి తరఫున కామెంట్స్ చేసుకుంటూ వస్తుంటారు. వీళ్ళు అంటున్నారు కరుడు కట్టిన తెలుగుదేశం సానుభూతి పరులో, లేకపోతే నాయకులు, లేకపోతే మరి వాళ్ళ తరఫున డిప్లాయ్ చేయబడిన మీకు స్పెషల్ ఏజెన్సీ తరఫున పనిచేస్తున్న వాళ్ళు, లేకపోతే ఎన్ఆర్ఐలో విపరీతంగా ఓబరం ఉన్న టీడీపీ వ్యవస్థలో లోపల నుంచి అసలు వాళ్ళు వాళ్లే టీడీపీ కాసుజన్ ఇస్తుందని భావిస్తున్నారు. వాళ్ళు చేసే కామెంట్స్ చూస్తుంటే నవ్వు వస్తుంది. జరుగుతున్న వాస్తవం ఇది. జనసేన నాయకులు చాలామంది ఫోన్లు చేసి చెబుతున్నారు ఇట్లా జరుగుతుంది, మమ్మల్ని బీలిటిల్ చేస్తున్నారు, ఎక్కడెక్కడ తక్కువ చేస్తున్నారు, 10 ఇస్తాం 15 ఇస్తాం. ఈ హైపోథెటికల్ సిచ్యువేషన్ ఉండి ఉంటే ఈరోజు టీడీపీ నోటి నుంచి వచ్చే మాట ఏంటంటే 15 లేదా 20 సీట్లు ఇస్తాం. అది కూడా టీడీపీ పుట్టినప్పటి నుంచి, పార్టీ ఏర్పడినప్పటి నుంచి ఓడిపోతూ వస్తున్న సీట్లు, ఎక్కువ మెజారిటీ టైమ్స్ ఓడిపోయి వస్తున్న సీట్లు జనసేనకి ఇచ్చేద్దాం. సో ఎట్లాగో ఓడిపోతారు. భీమవరం గాజువాకలో 2019లో ఎవరండి బలమైన అభ్యర్థుల నుంచో పెట్టి పవన్ కళ్యాణ్ గారిని ఓడించింది? తెలుగుదేశం కదా. ఆయనేమో పెద్ద మనసుతో పాత అన్ని మనసులో పెట్టుకోమాకండి వాళ్ళ కార్యకర్తలకు చెప్పి ముందుకు వస్తున్నాడు. మీకు మీ పెద్ద మనసు కాదు ముందర, మీకు కురిచ మనసు కూడా అసలు మనసే లేదు మీకు. ఎలాగైనా సరే అటు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత పంతంగా ఉన్నారో పవన్ కళ్యాణ్ గారి సభలో అడుగు పెట్టకుండా చూద్దామని. మరి తెలుగుదేశం పార్టీలో సెక్షన్ ఆఫ్ అగ్రనాయకత్వం లేదా క్లైముడ్ అగ్రనాయకత్వం, తమను తాము అగ్రనాయకత్వాన్ని భావించే వాళ్ళు చంద్రబాబు గారు, లోకేష్ గారు, బాలకృష్ణ గారు మినహా మిగిలిన వాళ్ళ సంగతి నేను మాట్లాడుతున్నా. వాళ్ళు ఏం చేస్తున్నారు ఈ రకమైన మీకు ఈ శల్య సారథ్యం చేస్తే తెలుసు కదా, మహాభారతంలో శల్యుడు ఏం చేసేవాడు? కర్ణుడు మహారథి, ఆయన మహారథి కర్ణుడు
ఆయన రథంలో ఉండి బాణాలు వేసేవాళ్ళు చాలు ఏం లేదు అది కూడా ఒక బాణమేనా అది కూడా ఒక అస్త్రమేనా అని బీలిటిల్ చేస్తూ ఆయన మొరేలు దెబ్బతిన్న అలా ఉంది. ఇక్కడ మహారథి ఇన్ఫ్యాక్ట్ తెలుగుదేశాన్ని నడిపిస్తున్న మహారథి మీ క్యాడర్స్ ఈరోజు రోడ్డు మీదకి వచ్చి ధైర్యంగా తిరుగుతున్నారంటే పవన్ కళ్యాణ్ ఇచ్చిన సపోర్ట్ మోరల్ సపోర్ట్. ఆయన రథంలో ఎక్కి కూర్చుంటే ఈ అగ్రనాయకత్వం శల్యసారథ్యం చేస్తుంది పవన్ కళ్యాణ్. ఏముంది రెండు ఆయనకు పదో 15 ఇస్తే సరిపోతుంది అగ్రిమెంటే కదా ఇది పొత్తే కదా 2024 వరకే కదా తర్వాత మనం మన పాత విధానంలో పోదాం మనం ఎట్లాగా మనకి వీఆర్ నోన్ ఫర్ అవర్ బిట్రయల్ పాలిటిక్స్ కుట్ర రాజకీయాలు వెనుపోటు రాజకీయాలకి మనం బ్రాండ్ అంబాసిడర్స్ కదా సో ఆ రకంగా చేసుకుంటూ పోదాం అని వాళ్ళ ఆలోచన. పర్టికులర్గా కృష్ణా జిల్లాలో ఈ మాటలు వినిపిస్తున్నాయి వారాహి సభలో అవనిగడ్డ పెడన అలాగే నిన్న ముదినేపల్లి మాట్లాడారు. ఈ సభల్లో తెలుగుదేశం నాయకులు అంటే ఫోర్ ఫ్రంట్లో ఎవరు వస్తారు మాజీ మంత్రి కుల్ రవీంద్ర గారు వస్తారు మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణ గారు వస్తారు వాళ్ళు భక్తి ప్రపత్తులతో పవన్ కళ్యాణ్ గారి ప్రసంగాన్ని ఇలా రెండు చేతులు దగ్గరికి చేర్చి అరమోట్పు కన్ను లేసి చెవులు చాటలంతా చేసుకుని వింటారు. చూసేవాళ్ళకి ఏమనిపిస్తుంది తెలుగుదేశం బ్రహ్మాండమైన సపోర్ట్ ఇచ్చేస్తుంది గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతోంది ఇలాంటి పిచ్చి మాటలు ఎందుకు సార్ కడుపులో కత్తులు పెట్టుకొని 10 ఏళ్ల పార్టీ మీద ఈ విరుచుకుపడే ప్రయత్నం కావలించుకునే ప్రయత్నం. ఆయన గాయపడ్డా తిరిగి లేస్తాడు. ఈజ్ లైక్ ఎ ఫినిక్స్ తెలుసు కదా ఫినిక్స్ పక్షి ఎట్లా పుడుతుందని అగ్గి రాజేసుకుని పుడుతుంది. ఈయన కూడా అంతే అగ్గి రాజేసుకుని చెండాడతాడు జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ ప్రభుత్వాన్ని చెండాడుతున్నాడు. ఒక్కళ్ళకి దమ్ము లేకపోయింది ప్రెస్ రిలీజ్ల మీద సంతకాలు పెట్టి సోషల్ మీడియా కెమెరాల వెనక దాక్కుని మాట్లాడటం తప్పించి 40 ఏళ్ళ పార్టీ అని చెప్పుకుంటారు. మీ అనుభవం అంతా సోషల్ మీడియాలకి పరిమితం అయిపోయిందా డిజిటల్ మీడియాకి ఎందుకు ఆయన్ని బీలిటిల్ చేస్తారు. అండ్ మీ తరఫున కూడా ఆయన అడ్వకేట్ చేసి మాట్లాడి 10 మంది కాకుండా 20 మంది చేత నిందలు మోయాల్సి వస్తుంది. మీరు చేస్తున్న ఈ మీడియా ద్వారా మీరు చేస్తున్న వ్యవహారాలు అండ్ అవతల పక్క వైసీపీ వ్యవహారాలు ఇవన్నిటినీ తట్టుకొని నిలబడి ఆయన ముందుకు వస్తున్నాడు. బీజేపీ బ్లెస్సింగ్స్ తోటి మనం గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నామని చెప్తున్నాడు. మళ్ళీ చెప్తున్నాను జన సైనికుల ఆకాంక్ష ఇది. ఆయన పవర్ షేరింగ్ అంటూ ఉంటే మొదటి రం పవన్ కళ్యాణ్ గారే ముఖ్యమంత్రి కావాలని చెప్పి అక్రాస్ నియోజకవర్గాల వారీగా నేను ఇస్తున్నాను విత్ స్టాటిస్టిక్స్ ఎంతెంత శాంప్లింగ్ మేము తీసుకున్నాం ఎలాంటి చోట్ల ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది. కొన్ని చోట్ల వచ్చింది రెస్పాన్స్ జనసేనకి అసలు వాళ్ళకి సే కూడా లేదు ఒక 15-20 నియోజకవర్గాల్లో. ఐ డూ అగ్రీ మూర్తి గారు లాంటి వాళ్ళు సర్వేలు చేస్తారు మేధావులు నిజాయితీగా చెప్పండి పని ఉన్న చోట ఇంత ఉందని కూడా చెప్పండి. 70-80 నియోజకవర్గాల్లో ప్రతిదీ మేము మదింపు చేసుకుంటున్నాం. ఇప్పుడు మా సంస్థ తరఫున నైనికా సంస్థ తరఫున చేస్తున్న ప్రతి నియోజకవర్గానికి సంబంధించిన సర్వే మదింపు చేసుకున్నాం. ఎస్ ఇప్పటివరకు మాకు అందిన 100 నియోజకవర్గాల్లో 12 నుంచి 18 నియోజకవర్గాల్లో జనసేనకి సే లేదు. వాస్తవం అది. 70 నియోజకవర్గాల్లో సే ఉంది ఇది కూడా వాస్తవం. ఇది చెప్పండి ధైర్యం ఉంటే. మీకేమో రామానాయుడు గారు లాంటి బ్రహ్మాండమైన లీడర్ ఉన్న చోట క్యాడర్ లేదు. అసలు కిక్కిరిసిన క్యాడర్ ఉన్న చోట మీకు లీడర్ లేడు. జల్లెడ పట్టి ఎత్తుక్కోవాల్సి వస్తుంది. హోంమంత్రి చినరాజప్ప గారు మాజీ హోంమంత్రి చినరాజప్ప గారు మరి వారు పొద్దున్న లేస్తే గౌతమిపుత్ర శాతకన్నిలో బాలకృష్ణ గారు చెప్పే డైలాగ్స్ చేశారు ఆ స్థాయిలో చెప్తారు. ఏది బయటికి రాకుండా ఇంట్లోంచి మీరు రండి సార్ జనంలోకి రండి. ఆల్రెడీ జనంలో ఉన్న జనసేన ఉన్నాడు చూసారా ఆయన చూపిస్తున్న ఆయన తీసుకొస్తున్న ఒక ప్రొయాక్టివ్ అట్మాస్ఫియర్లో కొహెసివ్ పాలిటిక్స్ చేయడానికి ఆయన ముందుకొస్తున్న తరుణంలో ఆ కలుపుకుపోయే తత్వం తోటి ముందుకెళ్తున్న తరంలో 1970స్లో ఇందిరాగాంధీ గారిని శ్రీమతి ఇందిరాగాంధీ గారిని ఎదుర్కోవటానికి ఆ రోజు అన్ని పార్టీలు ఏకమైన ఒక వాతావరణం ఈరోజు రాష్ట్రంలో ఉన్న తరుణంలో మంచి మనసుతో ఆయనకు సపోర్ట్ చేయండి. లేదు మీకు ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉన్నాయా మీకోసం అట్లీస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఒకే ఒక మంచి పని అంటే ఏదైనా ఉండంటే ఈ రాష్ట్రంలో ప్రతి 5 ఇళ్ళకి ఒక డాక్టర్ని పెట్టారు. ఆ 175 నియోజకవర్గాల్లో ఉండే ప్రతి 5 ఇళ్ళలో మీ ఇళ్ళు కూడా ఉన్నాయి. ఇలాంటి కొరచ మనస్తత్వంతో బాధపడే తెలుగుదేశం నాయకులు ఇళ్ళు కూడా ఉన్నాయి. డాక్టర్ని పిలిపించుకోండి మంచి మందులు వేస్తున్నారు అంతవరకు నాకు ఇన్ఫర్మేషన్ ఉంది మంచి మందులు వేస్తున్నారు. మీరు మీ మనస్తత్వాలని సరిదిద్దుకునేలాగా చేసుకోండి.
పరిపూర్ణంగా ఆయన సహకారం అందించండి. రేపు పొద్దున పవర్ షేరింగ్లో అగ్రతాంబులం ఆయనకి ఇవ్వండి. ఇది జనం మాట, జన సైనికుల మాట. మీకు నచ్చకపోవచ్చు, మనకి మాత్రలు ఒక మాత్ర వేసుకుంటే మనకి ఏమైనా అనారోగ్యం ఉంటే తగ్గుతుంది, కానీ మాత్ర చేదుగా ఉంటుంది. ఇది కూడా మీకు చేదు మాత్రమే. మీ అనారోగ్యం తగ్గాలంటే పవన్ కళ్యాణ్ గారు మంచి మనసుతో చేస్తున్న ప్రయత్నానికి కడుపులో కత్తులు వేసుకుని కాకుండా ప్లెయిన్గా వచ్చేసి మీరు సపోర్ట్ చేయండి. ఆ H2SO4 అలాంటివి కడుపులో పెట్టుకుని రామాకండి. జనం రేపు వేరే జడ్జిమెంట్ ఇస్తారు. ఆయన ప్రభుత్వ వ్యతిరేక వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదనే ఒక సత్సంకల్పంతో వస్తున్నాడు. పూర్తి స్థాయిలో ఆయనకి మద్దతు ఇవ్వండి. ది బెస్ట్ మీరు ఇవ్వగలిగింది అదే చేయండి. వచ్చే మంచిని మీరు కూడా స్వీకరించండి.